चित्तूर जिला गंगाधर नेल्लूर नियोजकवर्गम कार्वेट नगर मंडलम पद्मसरस्सु ग्रामम मरियु पेद्द हरिजनवाडलो वैएस आसरा लब्धि पोंदिन महिळलु एंपीडीओ चिन्नरेड्डप्प ईओपीआरडी नागरत्नम्म ईओ वेंकटरत्नम्म मंडल समाख्य अध्यक्षुरालु नूर्जहान समक्षंलो सीएम जगन चित्रपटानिकि पालाभिषेकं चेशारु। ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్నరెడ్డప్ప మాట్లాడుతూ మహిళా సాధికారత సాధించాలనే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆసరా పథకంను ప్రవేశపెట్టారని చెప్పారు। ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేదల పట్ల అభిమానం దృష్టిలో ఉంచుకొని లబ్ధి పొందిన మహిళలందరూ వచ్చిన సొమ్మును వృధా ఖర్చు చేయక వ్యాపారాలు మరియు పాల వ్యాపారం అలాగే కంపెనీల ద్వారా తక్కువ ధరతో ఎక్కువ ఆదాయం పొందవచ్చని చెప్పారు। మహిళలు ఎవరిపై ఆధారపడకుండా జీవించాలనే ఉద్దేశంతోనే మీకు అవసరం అనుకుంటే వ్యాపార మేళకువలకు శిక్షణ ఇస్తామన్నారు। మహిళలు అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు। వెలుగు సీసీ వసంత మాట్లాడుతూ వైఎస్ఆర్ వారోత్సవాలలో భాగంగా ఆఖరి రోజుగా మీ ఊరిలో జరుపుకుంటున్నామన్నారు। ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు। ఏదైనా సరే మీరు బ్రతకగలిగేది దేనికైనా పెట్టుకుంటే దానికి మనం ఒక మూడు బరిలు పట్టుకునేసి మనకి ఉండేటటువంటి కొద్ది స్థలంలో పాలు పెట్టుకునేసి చేసుకున్నా కూడా సరే కాపులనే కాదు ఏదైనా కూడా చేసుకోవచ్చు। అయితే మీరు ఆ రకంగా చేసుకునే దాని వల్ల ఏమైందంటే ప్రభుత్వం ఇప్పుడు పాలు కూడా ఉంటది ఇతర రకాలైనటువంటి వస్తువులు ఏదైనా ఉంటే ఆ కంపెనీలు తయారు చేసేటటువంటివి కొన్ని కంపెనీలు ఉన్నాయి మనకు తక్కువ రేటుకి ఇస్తుంది అంటే బయట హోల్సేల్ రేట్ పెద్ద పెద్ద షాపులకి వేస్తారే ఆ రేట్లకు డైరెక్ట్గా మనకే వచ్చేటట్టుగా చేస్తుంది। దీనివల్ల ఏమేనంటే మనకు తక్కువ రేటుకి వస్తుంది బయట అమ్మే మార్కెట్ రేటుకి మనం అమ్ముతాము దానివల్ల లాభము ఎక్కువ స్థాయిలో వస్తుంది। ఈ రకంగా పేదలుగా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా నిలదొక్కుకునే దానికి అవకాశం ఉంటుంది। అట్లా మీకేమంటే మహిళా సాధికారత సాధించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సహాయమంతా కూడా చేస్తా ఉంది। దాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకుంటే ఒకరిపైన ఆధారపడకుండా మీపైన ఒక నలుగురు ఆధారపడే రీతిలో మీరు చేసుకోవచ్చు। దానికి మీరు ఏ రకంగా మనం చేసుకుంటే దేంతో అయితే మనం రాణించగలుగుతాము అనేటటువంటిది ఆలోచించుకొని మీకు కావాలంటే కొంత దాంట్లో ఏదైనా అనుభవం కావాలంటే మీకు ట్రైనింగ్ అట్లాంటిది కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా మీరు ఆర్థికంగా నిలదొక్కుకునేటటువంటి కార్యక్రమాలు బాగా విస్తృతంగా చేపట్టాలని చెప్పి కోరుకుంటూ నాది కాదు అన్న లేదు మీకొచ్చే వేలు ద్వారా మీకు వచ్చే మేలు కోసమే చేస్తా ఉంటారు అది మరింత మేలు జరగాలని చెప్పి మనమంతా గట్టిగా కొంచెం సీఎం గారికి ధన్యవాదాలు చెప్తే కొంచెం బాగుంటుంది ఎందుకంటే మనకి ఇన్ని రకాల లబ్ధి పొందుతాను ప్రతి మహిళ 4 రకాల 5 రకాల లబ్ధి పొందుతున్నారు ఒకటి అమ్మఒడి తీసుకున్నారు చేయూత తీసుకున్నారు తర్వాత వైఎస్ఆర్ ఆసరా రకరకాల బెనిఫిట్స్ మనం ఇక్కడ రకరకాల తీసుకుంటాం ప్రభుత్వం ద్వారా కాబట్టి
కొంతమంది కిరాణా చాపలు పెట్టుకుంటామంది వాళ్ళకి కొంతమందిని ఫిల్టర్ చేసి ఆ కిరాణా చాపలు బాగా ఈ రోజు మన మండలంలో షాపులు ఓపెన్ చేశాం. అంటే కొత్త షాప్ ఒకటి పాత షాప్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. కొత్తది మనం ఇక్కడ టౌన్ లో ఒకటి పెద్దపల్లిలో పాత షాప్ ఒకటి ఓపెన్ చేశాము. ఇప్పుడు వైఎస్ఆర్ రాష్ట్ర వారోత్సవాల భాగంగా చివరి దినాన్ని మనం ఇక్కడ మీ హ్యాప్ స్టేషన్ లో జరుపుకుంటాం. దీనికి గాను మనము ఈ ప్రాసిందరు బాగా రాస్తున్నారు తొమ్మిది నవరత్నాలు. ఈ నవరత్నాల్లో భాగంగా మనకు చాలా మంది చాలా అందుకున్నాం కదా. ప్రతి కుటుంబానికి దీంట్లో ప్రతి ఒక్కటి అందున్నారు. అందిందా లేదా? మీకు అమ్మ ఒడి అందింది, హీరో ఒడి అందింది, తర్వాత ఇప్పుడు ఈరోజు తీసుకునేది వైఎస్ఆర్ ఆసరా తీసుకుంటా అన్నాము. ఆల్రెడీ విద్యా దీవెన, తర్వాత వైఎస్ఆర్ బీమా ఇప్పుడు జరుగుతా ఉంది, ఇంకా రైతు భరోసా, ఇవి ఎన్నో స్కీమ్స్ అన్ని మనకు ప్రతి కుటుంబానికి వర్తిస్తాయి. మళ్ళీ మాది దాగ్రా గ్రూప్ లో లక్ష 52,000 మాకు ఇచ్చినారు. జగనానికి తోడు నీడగా ఉంటాం మేము. పోయినా